హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బొబ్బట్లు లేదా భక్ష్యాలు లేదా పోలేలు అంటుంటాం కదా, సో ఆ స్వీట్ రెసిపీని సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో లేదా స్వగృహ ఫుడ్స్లో కూడా మనకు అమ్ముతూ ఉంటారు కదా, నేతి బొబ్బట్లు అంటాము. సో వాటిని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పూరీ పిండిని తీసుకోవాలండి. యాక్చువల్గా స్వీట్ షాప్ వాళ్ళు మైదాతో చేస్తారు, కానీ మైదాని అవాయిడ్ చేయడం కోసం నేను పూరీ పిండిని తీసుకున్నాను. పూరీ పిండి లేని వాళ్ళు గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి కన్నా కూడా కాస్త మెత్తగా తడుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ పిండిని కనీసం 2 గంటల పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు శనగపప్పును వేసుకొని దీన్ని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి 1/2 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత 2 విసిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించినా లేదా గట్టిగా ఉడికించినా బొబ్బట్లు సరిగ్గా రావండి. పప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఇలా వేలుతో ప్రెస్ చేయగానే మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వేస్ట్ చేయకూడదండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని మనం కట్టుచారు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, నేను దాని లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పప్పులోకి 1 కప్పు షుగర్ని వేసుకోవాలండి. ఇక్కడ మనం పంచదారతో బొబ్బట్లు చేసుకుంటున్నాము, బెల్లంతో చేసుకునే వాళ్ళు 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పూర్ణం అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని వేసుకొని 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా పూర్ణాన్ని మనం మళ్ళీ ఉడికించుకోవడం వల్ల బొబ్బట్లు మనకు ఎక్కువ రోజులు నిలువుంటాయి, అలాగే ఫ్రెష్గా సాఫ్ట్గా కూడా ఉంటాయి. మనం పూర్ణాన్ని డైరెక్ట్గా మిక్సీ చేసుకోగానే అలాగే బొబ్బట్లు కూడా చేసుకోవచ్చండి. ఈ పూర్ణం ఇప్పుడు పాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిందండి, అంటే పూర్ణం మనకి ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని చేతులకి అప్లై చేసుకొని పూర్ణాన్ని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. మనం బొబ్బట్లు ఏ సైజులో చేసుకోవాలో దాన్ని బట్టి మనం పూర్ణం బాల్స్ని రెడీ చేసుకోవాలండి. నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి బొబ్బట్లు కాస్త చిన్నగానే చేస్తున్నానండి. ఇప్పుడు పూర్ణం బాల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పూరీ పిండిని మరొకసారి బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకోవాలి. మనం పూర్ణం బాల్ ఏ సైజ్ అయితే చేసుకున్నామో దానికన్నా కొద్దిగా పిండిని తక్కువ తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేళ్ళతో ప్రెస్ చేస్తూ దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. పిండిని మనం మెత్తగా తడుపుకున్నందుకు మనకు ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి పూర్ణం బాల్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం బాల్ని మొత్తం కవర్ చేసుకున్న తర్వాత పైన వచ్చే ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇప్పుడు దీన్ని వేళ్ళతో మొత్తం సీల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ పైకి కానీ కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు ఈ బటర్ పేపర్ పైకి కొద్దిగా నెయ్యిని వేసుకొని దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న పిండి బాల్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితో ప్రెస్ చేస్తూ బొబ్బట్టుని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు సైడ్స్కి పిండి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళిపోయే పిండిని మనం పైకి అనుకుంటూ స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వల్ల పూర్ణం అనేది ఎడ్జెస్ వరకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది.
కొత్తగా బొబ్బట్లు చేసే వాళ్ళకి నేను ఒక ఈజీ మెథడ్ ని చూపిస్తానండి. బొబ్బట్లని బటర్ పేపర్ పైన చేసుకోవడం వల్ల మనం పెనం మీద వేసుకునేటప్పుడు బటర్ పేపర్ ని అలా పెనం మీద ఉంచేసి బొబ్బట్ని పెనం మీదకి వేసుకోవచ్చండి చాలా ఈజీగా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి పూర్ణం అనేది ఎడ్జెస్ వరకు ఈవెన్గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఈ బొబ్బట్టును రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. బొబ్బట్లను పాలిథిన్ కవర్ పైన చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా పెనం మీద కవర్ ఉంచకూడదండి, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది వేడికి కరిగిపోతుంది కదా. ఇప్పుడు నేను బొబ్బట్టును చేతితో వేసి చూపిస్తున్నాను. దీన్ని కూడా రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని బొబ్బట్లు కావాలో అన్నింటినీ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను బొబ్బట్లను ఎక్కువ రోజులు ఫ్రెష్గా సాఫ్ట్గా ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒక హాట్ ప్యాక్లో అడుగున ఒక బటర్ పేపర్ని ఉంచి దానిపైన ఒక బొబ్బట్టును పెట్టుకొని పైనుంచి మరొక బటర్ పేపర్ పెట్టుకోవాలండి. దానిపైన మరొక బొబ్బట్టును పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కూడా మధ్యలో బటర్ పేపర్ని ఉంచుతూ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా ఈ బొబ్బట్లు ఫ్రెష్గా సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్లో నేతి బొబ్బట్లు టేస్టీగా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.